పెద్దారవీడు మండలం మద్దలకట్ట పంచాయతీలో పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సాధినేని యామిని పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు మహిళలకు ఎంతో గౌరవం ఇస్తున్నారని అన్నారు. మహిళలు ఆర్థికంగా నిలబడటానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పసుపు కుంకుమ పథకం ద్వారా ఒక్కొక్క సభ్యురాలికి 10,000 రూపాయలు ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నానని ఆరోపించారు. చెల్లని చెక్కులు ఇస్తున్నారని చేసే ప్రచారాలు నమ్మవద్దని చెప్పారు. మహిళల సంక్షేమానికి మరోసారి చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ యాడ్ చైర్మన్ సిహెచ్ ఆంజనేయులు, దండా భాస్కరరావు, టీడీపీ మండల కన్వీనర్ ఎన్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మన పెద్దన్న ఇంకా కనుక చూసుకుంటే కనుక మన చిన్నన్న ఇట్లా మన ఇంట్లో సొంతంగా మనకి ఎలాంటి బంధాలు ఉంటాయో అలాంటివన్నిటికీ కూడా తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అలా నోరారా పిలుచుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే చాలా మంది వస్తారమ్మా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటాం, కానీ ఇంతకు ముందు మీరు చూసారు పెన్షన్ కూడా ఎంత ఉందో 2014 ముందు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎంత వచ్చారమ్మా మీకు ఎంతా?